ఎస్ అండ్ రాణా గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంత సూపర్ అండి. అసలు ఎలా అంటే నాకు రాణా గురించి చెప్తే హార్ట్ లో నుంచి వస్తుంది. అదే ఎక్సైట్ అయిపోతున్నా ఫేస్ లో కనిపిస్తుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎందుకంటే రాణా ఫస్ట్ పాయింట్ తను సెట్ కి రాగానే ఫస్ట్ ఒక పాయింట్ భాస్కర్ 200 టేక్స్ చేయమన్నా చేస్తాను, నీకు ఒకటి కావాలని అనిపించి ఉంటుంది కదా, అది వచ్చే వరకు నన్ను వదలద్దు. అది ఎలా ఉంటుంది అంటే ఇంకా బాహుబలి ఇదేం రిలీజ్ అవ్వలేదు, నాకు ఐడియా లేదు, గుర్తులేదు యాక్చువల్లీ. అలా ఒక ఆర్టిస్ట్ వచ్చి చెప్పేటప్పుడు మనకేంటంటే ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. సో నువ్వు ఎంతైనా చెయ్యి, ఒక బెస్ట్ నీకు అనిపించే వరకు చెయ్యి అంటే అలాగే ఉంటాను. నేను చెప్పాను దాని తర్వాత ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, నాకు ఎవరు బాగా నచ్చారు పర్ఫార్మెన్సెస్లో అంటే నేను బెంగళూరు హాస్టల్లో రాణాయి నచ్చాడు. కారణం అది, ఎన్ని టేక్స్ తీయండి, ఇలా కావాలి అలా కావాలని 100 సార్లు చెప్పండి, ఇంత కూడా విసుక్కోడు, అసలు నన్ను వదలొద్దు అంట. 200 టేక్ చేస్తాను, నువ్వు నన్ను వదలొద్దు, నీకు కావాల్సింది వచ్చే వరకు వదలకు అంట. అది నాకు ఆ ఫీలింగ్, అలా ఒక ఆర్టిస్ట్ చెప్పడం నాకు బాగా నచ్చింది. మీ ఐస్ లో కనిపిస్తుంది సార్ అది. అండ్ అంత నచ్చి రాణా గారి పర్ఫార్మెన్స్ అంత నచ్చింది మీకు, మీ ఇద్దరికి అంత కెమిస్ట్రీ ఉంది, మరి రాణా గారితో ఎప్పుడు చేయాలనిపించింది? చేయకూడదు కదా, తర్వాత ఇదే చేస్తున్నాను నేను, డెఫినెట్ గా చేస్తాను. అండ్ మీ రైటింగ్ లో కూడా చాలా వాల్యూస్ అంటే మనకి రియల్ లైఫ్ కి దగ్గరగా ఉంటాయి మాటలు. ఇండియనే కదా, ఇండియన్ లైఫ్ నేను ఏదో ఫారినర్ లాగా అంటే కొన్ని సినిమాటిక్ గా అనిపిస్తాయి కదా సార్ డైలాగ్స్, అలా కాకుండా మనకు కొంచెం దగ్గరగా అనిపిస్తూ ఉంటాయి. ఏమైనా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని రాస్తుంటారా? ఎక్కువ ఉంటాయి, మేము సరదాగా మాట్లాడుకునేవన్నీ అలాంటివి ఈ సినిమాలో చాలా ఉంటాయి. మేము సరదాగా మాట్లాడుకుంటాం కదా, ఇవన్నీ ఇప్పుడు జోక్లు వేసుకునేటప్పుడు ఒక పాయింట్ అలా, అది ఒక జోక్ అలా పండుతుంది, ఒక ఎక్స్ప్రెషన్ ఇది పండుతుంది అంటే గుర్తు పెట్టుకుంటాను, అది ఇది వాడదాం ఇంట్లో అని. అలా చాలా ఉన్నాయి. మీ బొమ్మరిల్లు మూవీ మీద ఎన్ని మీమ్స్ వస్తాయి లాస్ట్, చాలా మీమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఆ మూవీలో అంతేనా ఇంకేంగా, నేను మొన్న ఈ మధ్యన కూడా ఎవరో రింగ్ టోన్ విన్నాను, అది ఇప్పటికీ ఆ డైలాగ్స్ అలా ఉండిపోతాయి. ఈ మూవీ నుంచి కూడా అలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్గా దీంట్లో డెఫినెట్గా అలాంటి విషయాల్లో ఉన్నాయి, ఓ పంచెస్ ఉన్నాయి, వస్తాయి, బాగుంటాయి. వెయిటింగ్ అయితే మేము అంటే క్యాచీ వర్డ్స్ మళ్ళీ ఉంటాయి. ఎస్ అండ్ ఒకసారి నాగబాబు గారు అనుకుంటా స్టేట్మెంట్ అంటే ఆరెంజ్ మూవీ నేను చేయకుండా ఉండాల్సింది అని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో అయితే ఆ మూవీ సాంగ్స్ వస్తే కూడా నేను ఆఫ్ చేయమని చెప్తూ ఉంటాను. ఓకే, అవన్నీ జరుగుతాయి, దాని తాలూకు బాధలు గుర్తొస్తూ ఉంటాయని. అంటే ఎక్కడ మిస్టేక్ జరిగిందంట సార్? ఆరెంజ్ అప్పుడు ఫిల్మ్ డెంట్ వర్క్ అన్నప్పుడు ఏం చేయలేము. సో ఏంటంటే ఆ సినిమా అంత ఇష్టపడి అంత చేసాం, స్టిల్ ఆ సినిమా గురించి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, దాంట్లో చెప్పాలన్నాం. అది ఏ టైమా ఏంటో తెలియదు, కానీ అది ఒక ఒక బాగా ఒక కనెక్ట్ అవ్వాలనుకుని చేసిన ఒక ఫిల్మ్ అది. ఓకే, నో రిగ్రెట్స్, చూద్దాం. యా, నాగబాబు గారితో ఇప్పటికీ మీ రిలేషన్ అలానే ఉన్నారు. అండ్ కొన్ని మూవీస్ రీరిలీజ్ చేస్తాము అంటారు, అలా ఎప్పుడైనా ఆరెంజ్ రీరిలీజ్ చేయాలనిపించిందా? కోరిక, ఎందుకంటే ఆ మూవీ మళ్ళీ రీరిలీజ్ అయ్యి, ఇది దాని గురించి కాదు, అందరూ అలా అంటారే నిజంగా ఎలా ఉంటది అని. వన్ షో వన్ థియేటర్ లో టేస్ట్ చూడాలన్న ఒక ఫీలింగ్ అయితే నాకు అప్పుడప్పుడు వస్తుంటది. ఎస్, అంటే ఆ మూవీ రీరిలీజ్ అయితే చూడాలి అనుకునే ఫస్ట్ ఆడియన్స్లో నేను కూడా ఉంటాను. సో ఎప్పుడైనా ఎవరితో డిస్కస్ చేయడం కానీ ఇలా రీరిలీజ్ చేస్తే బాగుంటుంది ఆ థాట్స్ ఎప్పుడు రాలేదు, బట్ మీకైతే ఉండింది థాట్ వచ్చింది. సో హోప్ ఫర్ ది బెస్ట్, ఎప్పుడైనా రావాలని కోరుకుందాం. వస్తే నేను టికెట్ ఫస్ట్ టికెట్ కొనుక్కుంటే. ఎస్, నేను కూడా వస్తాను, కలిసి చూద్దాం.